గుట్టా అరకులోయ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ సాగు చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాలు పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను ప్రభుత్వ సంస్థలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం మానుకోవాలని భారత్ బంద్ పిలుపునిచ్చారు. అరకులోయలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పర్యాటక ప్రదేశాలు, రహదారులు పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఈ రోజు జరుగుతున్న భారత్ బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రైతులు సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు. అరకులోయలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మళ్ళీ